హాయ్ హలో నమస్తే రేలారే కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఇలా రేలారేలో పాటలతోటి సందడి చేయడానికి మంతున్ పాటు ఒక సింగర్ ఉన్నాడు. ఆ సింగర్ ఎవరో కాదు, ఇప్పుడు యూట్యూబ్లో బోనాల పాటతోని మంచి ఆదరణ పొందుతున్నాడు. ఆయన ఎవరో కాదు, లల్లాయిలే మహేష్ అన్న. మరి అన్ననాడికి మరిన్ని పాటల గురించి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎట్లున్నారు? చాలా ఆనందంగా సంతోషంగా. ఎక్కడి నుంచి వచ్చిండ్లు? ఎక్కడికెళ్ళి వచ్చిరంటారా? నా పేరు నా ఊరు అడుగుతారు కదా. నన్ను రుణాపల్లి నన్ను అడుగుతున్నారా? మొండి వీసల పూరు మోకలైన కొండ మంగళి చెమంగపేట ఈనాది తాడి దక్కల పెళ్లి తక్కెల మానార పేరుకు పెద్దది పెగడ పెళ్లి బద్దిమాసిదో ఈ బతక పెళ్లి. ఆ ఊరు కాదు ఈ ఊరు కాదు, జగిత్యాల జిల్లాల కన్వారు తోవాల కోటిమాయల కొండగట్టు కొండగట్టు కిందుంది మల్యాల. నా ఊరు పేరు మల్యాల, నా పేరు లల్లాయిల మహేష్. సూపర్. ఊరు పేరు అడిగినందుకు ఇంత వివరంగా చెప్తారని అనుకోలేదు నేను. ఎవరు రాసిలన్న ఈ పాట? ఇది వెనకడ ముసలుడు ఆడుతుండే ఒక తాత సామెత సందర్భంగా. ఎవరు వచ్చిన తాత అంటే అట్లా తాత వలుకుతుండే, అయిన ఊర్లు పేరు చెప్పుకుంటే నాకు ఊరు పేరు నేను చెప్పుకున్నాయి అలా. సూపర్. ఎప్పటి నుంచి జానపదము ఎప్పటి నుంచి పాడుతున్నారు, ఎప్పటి నుంచి అలవాటైంది? నేను 2007 తెలంగాణ ఉద్యమంలో చేసిన, అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఇక కంటిన్యూషన్ అయితే ఉన్నా. అన్న యూట్యూబ్లో చూస్తే మీ పాట ట్రెండ్ అవుతున్నది, సత్తులు ఉన్నారు సాయితోట్ల అని చెప్పేసి, ఒకసారి మాకోసం ఆ పాట పాడతారా? జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణ విరమరంభస్వాంబవి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పల్లెజల పరమేశ్వరి రేణుక ఎల్లమ్మయ్య అవతారం ఎట్లా ఉండదంటారా? శివునికి సిన్న బిడ్డ శివునెల్లి మాత గౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గణసాడి ఎల్లమ్మ మట్టేడు మావురాల రేణుక ఎల్లమ్మ ఎట్లా బయలెల్లుతున్నదంటారా? సత్తులు ఉన్నారు సైతోట్ల మరి ఆడుదామా సెల్లె పాడుదామా? చేల్లమ్మవారు బయలెల్లంగా మరి ఆదిశక్తి బయలెల్లంగా. అరే ఎడమా పాదం లేపంగా మర ఏదో బండారి జల్లంగా. అరే కుడి పాదం లేపంగా మరే కుంకుమ బండరి రాలంగా. ఏ అమ్మవారు బయలెల్లంగా మరి ఆదిశక్తి బయలెల్లంగా. అరే నాగు పముల వట్టినదా తల్లి నాడి కట్లు గట్టినదా. అరే చెరు పోతుల వట్టినదా తల్లి చెడలు ఈరా పోసినదా. పాట వింటుంటే నాకే ఊపు వస్తుంది, అంత మంచిగా పాడుతున్నారు. ఇట్లా సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? అంటే సంగీతం నేర్చుకుందామని త్యాగరాజ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. ఒక 6 మంత్స్ వరకు ఉన్నా కానీ మనకు సంగీతం అనేది ఒక సముద్రం అని తెలిసింది. ఆ సముద్రంలో ఈదలేము, ఓన్లీ చెరువులలోనే ఈదాలని చెప్పి అనుకున్నా, మళ్ళీ విలేజ్కి వెళ్ళిపోయినా. అంటే ఎన్ని పాటలు రాసింది ఇప్పటివరకు? దాదాపు రాసినవి ఒక 100 నుండి 150 పాటల వరకు. అంటే రాసినవి ఎక్కువ, ఇంకా ఎక్కువనే ఉంటాయి రాసినవి. పాడినవి అయితే 100 నుండి 150 పాటల వరకు వాడినాయి. ఎప్పుడు అనిపించింది పాటలు రాయాలి పాడాలి అని చెప్పేసి? నాకు ఒక డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది ఫస్ట్. అంటే మనకు ఈ ఒకటెల్లమ్మ సాంగ్ ఉండుండే, ఎల్లు ఎల్లెల్లు రాయే ఎల్లమ్మ మా కన్న తల్లిదానే, ఎల్లమ్మ బంగారు గుండవనము ఎల్లమ్మ బయలెల్లి రాయే ఎల్లమ్మ ఎల్లు తల్లి, ఎల్లు ఎల్లెల్లు రాయే రామడు అశోక్ అన్న పాడడం జరిగింది. అయితే ఈ పాట అప్పుడు ఈ బోనాల సాంగ్స్ రాకముందు ఇది ఒక్కటే వైరల్ అవుతుండే. అప్పుడు మస్తు ఇక ఫేమస్ సాంగ్ ఇది. ఈ పాట వచ్చిందంటే మేము కాలాగిపోతుండే, ఈ పాట పెట్టుకుని ఇంట్లో ఎగురుతుండే. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాంలలో ఇవి గణపతుల కాడ స్టే చేస్తుంటే ప్రోగ్రామ్ ఉంటుండే, ఆ ప్రోగ్రాంల కాడ చేస్తుండే. అట్లా చేసినప్పుడు ఇక డ్యాన్స్గా బయటకు వచ్చిన. తర్వాత 2007 తెలంగాణ ఉద్యమాలు అప్పుడు రాగుల పరశురామ్ గౌడ్ అన్నతోని నేను ఉద్యమంలో చేరిన. మా గురువు ఇక నన్ను ఏ ప్రోగ్రామ్లో తీసుకుపోయిండు. తర్వాత తను నాకు మరి ఊకే గజ్జలు కట్టుకొని దోతి కట్టుకొని గొంగడేసుకొని ఇట్లా ఎగురుడు దుంకుడు, ఇదేంది తమ్మి ఇన్ని రోజులు ఎగురుతావు ఇన్ని రోజులు దుంకుతావు, పాటలు రాసుడు నేర్చుకో పాటలు వాడు నేర్చుకో అని చెప్పేసి నాకు ఒక సందేశం ఇచ్చిండు అన్న. ఇక అది నా మనసుకు తట్టింది. అదే మళ్ళీ పాటలు రాయడం పాడడం నేర్చుకున్నప్పుడు. ఎట్లా మరి అలవాటు లేదు కదా రాయడం, ఎట్లా వచ్చింది? రాయడం అంటే ఇప్పుడు అన్న చెప్పిండు నాకు,
పాట ఎట్లా రాస్తారు తమ్మి పాట అన్న నేను నవ్వుతుంటు అన్న ఏదన్నా అన్న నవ్వుతుంటే నవ్వుడు కాదు తమ్మి పాట పాట అంటే ఎట్లా రాస్తారు ఇవాళ ఇక్కడికి వచ్చినాం ఇదేంటి సందర్భం తెలంగాణ ఉద్యమం ఇక్కడ మనం ఒకే ఊర్లో ఉన్నాం ఈ ఊర్లో ఈ జరుగుతున్న తెలంగాణ పోరాటంలో ఇక్కడ ఎంతమంది బలిదానం అయ్యారు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కథనం ఇదే పాట ఇదే ఆట ఇదే జీవితం ఒకరు గల్ఫ్ పోతుర్రు వాళ్ళ బతికేంది వాళ్ళ గురించి ఆలోచించు నీ పాట ఏంది మన జీవితం ఏమైంది ఇలా గోసి గొంగడేసుకొని ఇలా ఆడుతున్నాం కదా ఈ కథ మనం ఏంది అంటే ఏదన్నా కానీ సున్నితంగా దాన్ని పరిశీలించు దాన్ని ఒక పాట విధంగా మలుచు అని చెప్పి చెప్పినాడు దేశం పోయొచ్చింది అన్న మీరు కూడా పోయొచ్చిన ఎందుకు ఉండలేదు మరి వచ్చేసింది అక్కడ ఇక నాకు హెల్త్ ఇష్యూతోనే వచ్చిన నేను అక్కడ నాకు వాతావరణం కూడా చాలా మన కఠినంగా ఉంటుంది వాస్తవంగా ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు మా కరీంనగర్ జిల్లాకి వస్తేనే మన కరీంనగర్ జిల్లాకి వస్తే అక్కడ హీట్ ఎక్కువ ఉన్నదన్నా అబ్బో మీ ఇక్కడికి వస్తే మేము ఉండదేమన్నా కానీ అలాంటిది ఇంకా మేము గల్ఫ్ పోతే అక్కడ ఎండ ఎక్కువ అంటే విపరీతమైన ఎండ ఉంటుంది రంబలల్లా ఉసుకే దగడు తట్టుకోలేదు అంత చర్మం అంతా నాకు పొంగచ్చేసి మొత్తం రెడ్డిగా అయిపోయింది అట్లయినా తట్టుకొని కొన్ని రోజులు ఉన్నా అట్లా 4 నెలల 8 రోజుల తర్వాత ఇక నేను ఉంటా ఇక్కడ సెటిల్ అయినా నాకు అన్ని విధాలు ఓకే అయింది అన్న టైంలో అపెండిక్స్ తో ఇంటికి రావడం జరిగింది ఎవరు చెప్పలేదా పోయే ముందు ఇట్లా ఉంటుందని మా అన్న చెప్పిండు అదురా దేశం అదురా నువ్వు తట్టుకోలేవు దేశాలల్లా లైఫ్ క్లోజ్ అయిపోదు దేశం అంటే లైఫ్ క్లోజ్ ఎన్ని రోజులకు ఉన్నా ఇక దేశం పట్టుకొని పోవాల్సింది ఇక్కడ ఇంటికాడికి వస్తే మళ్ళీ రూపాయి పని చేయలేము ఎందుకంటే నెల నెలకు గవర్నమెంట్ జీతం లెక్కనే అక్కడ పని చేసుకుంటుంటే జీతం వస్తుంది అలవాటు అయిపోతుంది టైం టు టైం ఒక టైం అయిపోతుందండి ఇక అట్లా ఉన్నప్పుడు ఇక నీకు ఏది కాదు అన్న ఆలోచన మా అన్న చెప్పిండు అన్న మరి ఎట్లనే ఇక్కడ ఉంటే మనకు గల్తలేగా మనకు మరి దేశం పోయితే ఒక 2 ఏళ్ళు వేస్తా 2 ఏళ్ళు వేస్తే ఎట్లుంటాయి కదా అని చూద్దామని చెప్పాను అట్లా సింగపూర్ ట్రై చేసిన వీలు కాలేదు మస్కట్ పోయినా ఏం పని చేసినావు అన్న అక్కడ నాన్న ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ వర్క్ చేస్తుండే నాన్నతోనే ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ వర్క్ నేర్చుకున్నా ఇక వర్క్ నాకు పర్ఫెక్ట్ నేను ఇక అక్కడ కూడా ప్లంబింగ్ వర్క్ మీద పోయినా చేసిన మంచిగా ఉండే వర్క్ కూడా మంచిగా ఉండే అన్ని విధాలకు మంచిగా ఉండే కానీ మరి మళ్ళీ సెట్ అయినాక పోవాలనిపించలేదా ఇక నాకు అసలు ఇక దేశం మీద ఆశ లేదు ఇక ఏదన్నా కానీ అత్తకత్తని పాస్పోర్ట్ ఇంపేద్దామని ఆలోచన వచ్చేది అంటే ఎన్ని రోజులకు ఉన్న బతుక అసలు దేశాల పొన్న ఉంటే వేరు కానీ అక్కడ ఒక ఆలోచన ఏంటంటే పోతే దేశాలు కాదు ఊర్లుండి అక్కడ ఏ పంట పని చేస్తారట ఏ పంట పని చేయాల్సిందే పైకలు గడవని పైకలు గడుతారు ఎత్తిపోయమంటే ఎత్తిపోతారు అక్కడ మరి ఇంటికాడ ఎందుకు వేసుకోలేము ఒక చాయ్ హోటల్ పెట్టుకుంటా అన్న ఆలోచన నాకు వచ్చింది పెట్టినావు మరి నేను హోమ్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాను హోమ్ ఫుడ్ సెంటర్ పెట్టినా మంచిగా నడిచింది కానీ మా నాన్నమైన పోట్ల తీసేయడం జరిగింది మళ్ళీ పికిల్స్ అట్లా మంచిగా నడిచింది ఒక మలయాళ మండలంలో పెట్టినా కానీ దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిద్దిపేట వరకు కూడా నాకు హైదరాబాద్ వరకు కూడా పికిల్స్ సప్లై చేయడం జరిగింది ఇక నాన్నమైన పోట్ల తీసేసినాం దేశం పోయొచ్చిండ్రు కదా దేశం పోయొచ్చిన వాళ్ళకి మస్తు పాటలు తెలుసు అంటే మళ్ళీ నువ్వు పోయి వచ్చినావు కాబట్టి ఒక పాట రాయాలనిపిస్తుంది నీకు అంటే అక్కడ సందేశం బట్టి రాసిన మా అన్న చెప్పిండు దేశం పోగానే యద్దురా నీకు తట్టుకోలేవు ఇక్కడ వాతావరణం ఉంటే ఇంటికాడ నుండి ఏమైనా వేసుకో నీ కష్టపడుతున్నావు కదా నువ్వెందుకు మళ్ళీ దేశం అని చెప్పిండు రాసిన ఆ పాట ఆ బాధ మా అన్న అదికి వచ్చి రాసిన పాట వినురోరి తమ్ముడా సిన్నోడా చెప్పేది మాటలు తమ్ముడా వినురోరి తమ్ముడా సిన్నోరా చెప్పేది ఒక మాట తమ్ముడా బయట దేశాలు ఓవద్దు మాలాగా బాధలు వాడద్దు కన్న తల్లిదండ్రులు ఎడవద్దు కనరాని దేశాలు ఓవద్దు ఈ సందర్భాన్ని ఆ రోజు నాకు ఒక ఏడ్చుకుంటాను ఇక నాకు తరమైతే లేదు మా మామయ్య అక్కడ ఉంటాడు దేశంలో అప్పుడు నాకు ఈ అంటే ఏడితే ఎవరు ఏమనుకుంటారు అని చెప్పేసి అట్లా దిగమింగుకుంటే ఈ గొంతం దారిపోవడమే మా మామకి వేసి నేనుండా నేను నాని రేపు వస్తా ఎల్లుండొస్తా అని చెప్పేసి అంటే చిన్న పోరని విధంగా ఇదంతా 4-5 ఇయర్స్ బ్యాక్ నేను ఉండా నేను అసలు దేశంలో ఉండా అని చెప్పేసి ఏడడం కూడా జరిగింది ఊళ్ళో పెరిగిన విధానం వేరు కదా మనది అక్కడికి పోయి ఉండాలంటే కుదరదు కష్టం ఎవరు ఉండరు చాలా మంది నేను ఇప్పుడు కూడా వలన మనోళ్ళు పిల్లగాళ్ళు దేశం పోతుంటే అరే గిట్లు ఉంటుందిరా మరి అని చెప్పేసి చెప్తూ ఉంటా అంటే వాళ్ళని పొంగ కూడా నేను అంట పోతా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చినా కానీ వాళ్ళ ఆలోచన చంపే విధానం చూసుకుంటా కానీ చేస్తా కానీ పోనీ దేశాలు ఎందుకంటే అక్కడికి పోతే లైఫ్ క్లోజ్ అట్లాగా మనకు అక్కడ ఫుడ్ కోసం ఎన్ని రోజులు ఉన్నా కూటి కోసమే ఎన్నటికైనా కాటి కోసమే బతుకు మనం కూటి కోసం దేశం పోతే అక్కడ ఎంగిలి కూడికి కూడా ఆశపడ్డ రోజు ఉంది అక్కడ ఆర్మీ క్యాంప్లో వేస్తే అఖిల్ అఖిల్ దాన్ని రనగానే వాడు మనోళ్ళు వాడు అరబీలు చెప్తే మనోళ్ళు అందరు ఎగవాడు ఉరికారు వాళ్ళు ఎంగిలి అన్నానికి అబ్బాయి అమ్మాయి బతికేంద్ర బతుకు మనది
ఇంత విశాలమైన జీవితాలు మనై ఈ స్వేచ్ఛన్నా కూడా వినం తినం మన ఎంగిలిపువ్వ కాశీపాడు ఊరుకుడేంద్రా అని చెప్పేసి అనుకుని ఒక పాట కూడా రాసిన అక్కడ ఆ పాట ఒకసారి మా కోసం పాడి వినిపిస్తారా ఏ దేశమేగినా ఏమున్నది కుండలో మెతుకుకై పోరన్నది వలసబోయిన బతుకులు అన్నది ఎన్నడూ మారేటి రోజన్నది ఇల్లు పిల్లల నిడిసియాలి బంధము మరిసి కన్న తల్లిదండ్రులనే ఎడవాసి కనరాని దేశాలు పోతున్నారో వాడ కష్టాలు ఎన్నో పడుతున్నారు సందర్భం ఆచేసుకుంటే ఇప్పటికి బాధ అనిపిస్తుంది అవును నాకు ఎంనాడ నుండి ఒక అన్న ముస్లిం క్యాండిడేట్ అన్న ఆ అన్న పరిచయం ఉండే ఆయనకు తెలుగొస్తుంది ఇందత్త నాకు ఒకటే తెలుగొస్తుంది నాకు ఇంది రాదు మాట్లాడడానికి అన్న ట్రాన్స్లేషన్ చేస్తుంటే నాకు మేము ముగ్గురం వర్క్ చేస్తుంటే ఇంకొక అన్న కూడా ఉండే ఆ అన్న యూపీ ఆయన చాలా మంచోడు ఏ టు జెడ్ వర్క్ అంతా నేర్పింది నాకు అది అంటే ఇక్కడ ఉన్న వర్క్ వేరు అక్కడ ఉన్న వర్క్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ కళారంగంలోనే కొనసాగుతున్నా కళామతల్ని నమ్ముకున్నందుకు ఇప్పటికైతే నాకు అన్నం దొరుకుతుంది కష్టపడడానికి ఫలితం అయితే ఈ పాటతోనే అద్భుతంగా అందింది ఎట్లా ఇన్కమ్ అనేది ఎట్లా వస్తుంది మరి నాకు యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ ఉన్నది యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నదా మీకు లల్లైల మ్యూజిక్ ఉన్నది యూట్యూబ్ ఛానల్ ఇక నాకు లల్లైల అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఇంటి పేరు అనుకున్నా నేను ఫస్ట్ కాదు అది నేను ఒక ఎల్లమ్మ సాంగ్ పాడడం జరిగింది ఆ పాటతోనే నాకు ఈ లల్లైల అనే పేరు ఎటుపోయినా కానీ లల్లైల మహేష్ అనే పిలుస్తున్నాను ఒకసారి పాడతారా ఆ పాట మా కోసం లైరే లల్లై లల్లైలే లల్లైలే మౌరల ఎల్లమ్మ లల్లైలే లల్లైలే మంగళి ఎల్లమ్మ లల్లైలే లల్లైలే మౌరి ఎల్లమ్మ లల్లైలే లల్లైలే శివుని చిన్న బిడ్డ ఎల్లమ్మో ఎల్లమ్మ శివశక్తి మాతవ ఎల్లమ్మో ఎల్లమ్మ గౌతుని కోడల ఎల్లమ్మో ఎల్లమ్మ గౌలాడి బిడ్డ ఎల్లమ్మో ఎల్లమ్మ శివుని చిన్న బిడ్డ ఆ శివునల్లి మాతాడా అరే గౌతుని కోడలు అరే గౌలాడి బిడ్డ హరే లైర లల్లై లల్లైలే లల్లైలే మౌరల ఎల్లమ్మ లల్లైలే లల్లైలే అరే గడపకుండా నీకు తెచ్చిన మమ్మ తెచ్చిన మమ్మ గావు పిల్లలు నీకు ఇచ్చిన మమ్మ ఇచ్చిన మమ్మ బయల రాజులా కొలుపులు నీకు కొలుపులు నీకు ఓడి బియ్యం నీకు పోసిన మమ్మ పోసిన మమ్మ గడపకుండా నీకు ఆ గావు పిల్లలు నీకు ఆ బయల రాజులా అరే ఓడి బియ్యం నీకు లైరే లల్లై లల్లైలే లల్లైలే మౌరల ఎల్లమ్మ లల్లైలే లల్లైలే అరే చోడుపోన నీకు ఎల్లమ్మో ఎల్లమ్మ జగెత్తులాడాల ఎల్లమ్మో ఎల్లమ్మ గౌడప్పణం ఎత్తి ఎల్లమ్మో ఎల్లమ్మ గంగుల సింధుల ఎల్లమ్మో ఎల్లమ్మ చోడుపోన నీకు ఆ జగెత్తులాడాలే అరే గౌడప్పణం ఎత్తి ఆ గంగుల సింధులే లైరే లల్లై లల్లైలే లల్లైలే గౌరల ఎల్లమ్మ లల్లైలే లల్లైలే అరే తాడు ఎక్కంగా తాడు దిగ్గంగా ఎల్లవ తల్లి సల్లంగా మమ్మూగా పడే తల్లి ఎల్లవ తల్లి కొలిసిన వారికి కొంగు బంగారమై అడిగిన వారికి అండగుండమ్మ అండగుండమ్మ తాడు ఎక్కంగా అరే తాడు దిగంగా ఆ సల్లంగ మమ్మూలా ఆ కాపాడు మా తల్లి లైరే లల్లై లల్లైలే లల్లైలే మౌరల ఎల్లమ్మ లల్లైలే లల్లైలే మల్యాల ఎల్లమ్మ లల్లైలే లల్లైలే సల్లంగ మమ్మూగా పడలే ఎల్లవ తల్లి సూపర్ ఇంత మంచిగా పాడుతున్నావు అన్న పాటలు నీకు చెప్పిండ్లు కదా గజ్జగట్టుడు కాలు గదుపుడే కాదు పాట కూడా రాయి అని చెప్పి తమ్ముడు అని చెప్పిండు కదా పాట మొదలు పెట్టినాక ఎక్కడికి పోయినా గుర్తుపడతారు మహేష్ అన్న అని చెప్పి చెప్పుకున్నావా అన్నకి థ్యాంక్స్ చెప్పుకున్నావా అన్నను ఆ రోజు గురు మన గురు పౌర్ణమి రోజు కూడా అన్నకు నేను పోయి అయితే నాకు ఆ రోజు కొద్దిగా సమయం లేకుండేది రికార్డింగ్స్తో నైట్ పోయి అన్నని కలిసి అన్నకు చిన్న సల్మాన్ చేసి మా అన్నకు చేసుకుని వచ్చింది అన్న కోసం ఏం పాట రాయాలనిపించలేదా అన్న కోసం అంటే ఇక అన్న ఎప్పుడైతే రాయలేదు అంటే అన్న అన్న ఒక పదంతోని ఒక పాట ఉంటుంది తెలంగాణలో యాస భాష గొప్పదనం లోపల ఒకటే పదం అన్న చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అవును అట్లా ఏదన్నా కానీ అన్న అన్న పదంతోని అన్న అన్న పదములో అనురాగమున్నది
అన్న అన్న మాటలు అనురందమున్నది, అన్న అన్న పదములు అనురాగమున్నది, అన్న అన్న మాటలు అనుబంధమున్నది, అన్న అని పిలువగానే పలుకుతుంటారు, అన్న అని పిలువగానే పలుకుతుంటారు, ఏ ఆపదలో ఉన్నా ముందు ఉంటారు, అన్న అన్న పదములు అనురాగమున్నది, అన్న అన్న బంధము అనుబంధమైనది. సూపర్. జానపదం అంటే అందులో ఎన్ని అర్థాలు ఉంటాయి, అర్థం చేసుకుంటే ఊరికి సంబంధించిన అన్నీ ఉంటాయి, అన్న అక్క చెల్లి అన్ని బంధాలు ఉంటాయి. చిన్నప్పుడు పొద్దున ఛానల్ పెడితే ఒక కేబుల్, ఇట్లా కేబుల్ ఛానల్స్ ఉంటాయి కదా, పొద్దున ఎల్లమ్మ తల్లి పాటలు, శివుడి పాటలు ఇట్లా వచ్చేటి వింటుండేనా మీరు కూడా? పొద్దున ఇక సిడి కేబుల్లా మన అంటే అప్పుడు క్యాసిడ్ కాలం, మళ్ళీ క్యాసిడ్ సిడి క్యాసిడ్ కాలం పోయింది, సిడి కాలం వచ్చిన టైంలో జడల్ రమేష్ అన్నయ్య ఇవన్నీ చూస్తుంటాయి. సిడి మాకు కొండగట్టు 3 కిలోమీటర్లు మా ఊరికి, సైకిల్ రేంజర్ సైకిల్ వేసుకుని పోయి ఒక 20 రూపాయలు జమ వేసుకుంటే సిడి వేస్తుండే. డిఆ మన ఏది ఆ ఉదుతి లక్ష్య అన్న పాటలు ఉంటుండే, ఆయన పాటలు వింటుండే బగ్గ, ఆయన పాటలు గమ్మత్ అయిన పాటలు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు? నేను 7th క్లాస్ ఉన్నాను, 6th 7th అనుకున్నావా అట్లా ఆ పాటలు విన్నోడివి అట్లాంటి పాటలు రాస్తాను అనుకున్నావా? అలా కావాలని కోరిక ఉండేది, కోరిక నెరవేరింది అనిపిస్తుంది కదా ఇప్పుడు, అరే నేను చిన్నప్పుడు పాటలు వింటుండే ఇప్పుడు ఏం రాస్తున్నాను ఆ పాటలు అందరు వింటున్నారు అనిపిస్తుంది కదా. ఆ క్యాసిలో ఇంకా కొంచెం చూస్తుంటే మేము చేస్తుంటే ఆ పాటల వల్ల అంటే సిడికేబులు వచ్చిన పాటలు కానీ అవి మైండ్లో ఫిక్స్ చేసుకుంటుండే. ఆ ఉర్దుతులు వచ్చిన పాట ఒకటి గమ్మతైన పాట నాకు చాలా ఇష్టం ఉండదు. ఏం పాట? గల్ గల్ సప్పుల్ల గాజులు వేస్తానే, రంగు రంగుల రైగలు వేస్తానే, గాజులు వేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజుల మనసు పడితేనే నీ మీద తామరదాల, నేనే బావ నూనే గాదా, జల్ జల్ మట్టేల దానా, అర జారుడు జడల దానా, నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకే ఇచ్చా, బుంగరాల కురులు బంగారు గుర్తు జడలు, మంజుల మనసు పడితే నేని మీద నా మరదాల, నీ మేన బావ నూనే గాదా. సూపర్ సూపర్. ఈ పాట చాలా ఇష్టం ఉండే అప్పుడు, అందరికి ఇష్టమైన పాట. ఈ సిడి వంకచ్చుకొని వింటుండే ఇది, ఇప్పటికి కూడా వింటరా? అంటే ఈ పాట మళ్ళీ ఇప్పుడు మొన్న మరికింది ఛానల్ అనిల్ అన్నదల్లా కూడా మళ్ళీ రీమేక్ గా మళ్ళీ వాడేది కొత్తగా. ఓకే, నాకు ఈ అవకాశం రాలేదని బాధపడ్డా, ఎందుకంటే ఇదే పాటతోని స్టేజ్ ఎక్కిన గణపతి కాడ, గలిగల సప్పుల గజల పాటతోని దున్న మన ఏది గణపతి కాడ స్టేజ్ ఎక్కిన. ఈ పాట నేను పాడితే బాగుండునేమో అన్న ఒక ఆలోచన వచ్చింది నాకు. అట్లా మరి ఏమన్నా అట్లాంటివి ఏమన్నా రాయాలని అనుకుంటున్నారా? రాసినవి ఉన్నాయి, అట్లా కూడా రాసిన పాడినవి కూడా ఉన్నాయి. ఎక్కువ కానీ నాకు ఏంటంటే నా ఛానల్ వరకు డివిజనల్ సాంగ్స్ వరకు ఎక్కువ వెళ్తున్నాయి, అలా డివిజనల్ సాంగ్స్. ఇట్లా ఛానల్ అన్నా మీరే రాసి మీరే వాడతారా, వేరేతో కూడా వాడిపిస్తారా? నేను రాస్తా పాడతా, వేరేతో కూడా వాడిపిస్తా, వేరేతో రాపిస్తా, సజెషన్స్ తీసుకుంటా. వెంగళ నాగరాజు అన్న అని మన సిరిసిల్ల వాస్తవుడు అన్నతోని ఏదైనా సజెషన్ తీసుకుంటా, అన్నకి ఇట్లా పాట రాసినది ఇది ఓకేనా, పదంలో ఓకేనా, దీనిలో ఏమైనా తప్పులు ఉన్నాయా చేర్పులు ఉన్నాయా అంటే ఆయన కొట్టి చూస్తుంటాడు, ఇది అంత ఏంటిది అని చెప్పేసి. తెలుసా తెలుసా మా తెలియదు నువ్వు చెప్పా అంటే నీ ఎలా రాసిన అంటుండే తెలుసు. అవును, పాట రాయాలంటే ప్రతి దాని గురించి తెలుసు ఉండాలి, ఆ పదం ఎందుకు వాడుతున్నాము, దాంట్లో ఎంత మీనింగ్ అన్నది కూడా తెలుసు ఉండాలి కదా. అట్లా వెంగళరాజు అన్న సజెషన్స్ ఎక్కువ తీసుకుంటాను నేను, ఇక నా మాట కూడా అన్న తీసేయకుండా ఏది ఉండగా అని చెప్తాడు చేస్తాడు. సజెషన్స్ అయితే నాకు మెయిన్గా వెంగళరాజు అన్న. యూట్యూబ్లా సాయి తొట్ల అన్న పాట ఫేమస్ అవుతుంది కదా, ఎట్లా ఆ పాటని, ఆ పాట చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఎవరో స్పెషల్గా డైరెక్ట్ చేసి ఆ డ్యాన్స్, ఆ పాట, ఆ గొంతు, ఆ మ్యూజిక్ ఎంత మంచిగా ఉన్నది తెలుసా, ఎట్లా చేసింది లేదంతా పాట? అయితే అది వాస్తవంగా మేము ఆ పాట వేయాలని చెప్పేసి ఆలోచన రాలేదు మాకు, అది ఏదో ఈవెంట్స్లలో వనికొస్తుందేమో ఎప్పుడన్నా ఏదైనా మా మీ గౌడ్స్ మాకు ఎల్లమ్మ పండుగలు 10 ఆడాది ఉంటూనే ఉంటాయి, ఈ ఏడుకు ఒక్కడికి పిలుస్తారు కదా ఇట్లా వాడుకోవచ్చు అన్న ఆలోచన ఉండే నాకు. కానీ మేము జాన్లీరు చెల్లె ఉన్న కార్తీక్ రెడ్డి వాళ్ళు మా మల్లెలమ్మకు 50 బోనం తీస్తారు ప్రతి ఏడు, అయితే వాళ్ళు కార్తీక్ రెడ్డి జనవరిలో బోనం తీస్తా అని జనవరిలో ఫిబ్రవరిలో బోనం తీసాను. జాన్ చెల్లెప్పుడు కారు కొన్నది, నేను కారు కొన్నా కదా అని చెప్పేసి తను కూడా బోనం తీయడానికి వచ్చింది.
అంటే మలయాళం అంటే జాన్ లిరిక్కి అంత నమ్మకం అయిపోయింది తను. ఆమె ఫస్ట్ మొక్కుకునే సక్సెస్ఫుల్ అయింది, కార్తీక్ రెడ్డి మొక్కున సక్సెస్ఫుల్ అయింది. నా జీవితం కూడా ఆ తల్లి దేవల్ని ఈ స్థానంలో ఉన్నా. ఇంకా బోనం దిశ కార్యక్రమం లోపల ఒక 10 అప్పులు పెట్టుకొని గుడి వెనకకి వెళ్ళి అక్కడ అక్కడనే చేసినలా మొత్తం. అక్కడ గుడి వెనక ఉంటుంది మంచి కలస్థలం, ఒక 4-5 ఎకరాల ల్యాండ్. ఆడికి వెళ్ళి బోనం ఎత్తుకొని గుడి ముందరికి వచ్చినాక అన్న ఒక పాట పాడన్నానగానే నేను ఈ సత్తులు ఉన్న సాయితో ఇట్లా పాడాను. పాడినాక అసలు వాళ్ళకు వ్లాగులు వేసుకున్నారు, కార్తీక్ రెడ్డి నాది మూడిట్లా వేసినాం. ఆ ఇన్స్టాగ్రామ్లో అది క్లిప్ పెట్టేసరికి దానికి రిమిక్స్ కొట్టారు, డీజే రిమిక్స్ కొట్టి దాన్ని వైరల్ చేశారు. ఇక అనుకోలే అసలు ఇంత వాస్తవం ఇది, ఇంత వైరల్ అయిద్దని చెప్పాను. 14.5 వ్యూస్ ఉన్నాయి. ఎట్లా అనిపించింది అంటే అన్ని పాటల కల్లా ఇది ఎక్కువ వ్యూస్ వచ్చినట్టు ఉన్నాయి కదా? లేదు, ఇంకోటి ఎల్లగౌడ సాంగ్ ఉంది, అది 3.35 కోట్లు దాటింది. అది ఇది మీరు అనుకోకుండా చేసిండు, అయినా ఎన్ని వ్యూస్ వస్తాయి అనుకున్నారా? అనుకోలేదు. అంటే వాస్తవంగా ఇది షార్ట్ టైంలో ఇంత ఫుల్ సాంగ్ పోయింది. అది ఒక 3 ఇయర్స్కి ఇప్పుడు 3 కోట్ల చిల్లర పోయింది. అది మళ్ళీ ఒకటి ఏంటంటే షార్ట్ టైంలో పోతే ఒక్కటే మాకు ఒక్క ఆనందమే, అదేదో పైసలు వస్తాయన్న ఆనందం కాకుండా ఈ ఏడాది బోనాల పాట నాది హిట్ అయింది, నేను అందరికి ఆల్మోస్ట్ అందరు తెలిసిపోయినా, ఈ ఏడాది మన పాట ఏడ చూసినా మన పాటనే మోగుతుంది అన్న ఎల్లమ్మ తల్లి పాట. ఎల్లమ్మ తల్లి పాట నాకు ఒక సంబరం. అయితే వాస్తవంగా ఏ టైంలో ఏది రావన్నో ఆ టైంలో వస్తుందన్న ఆలోచన ఉంటుంది కదా, అంటారు పెద్దలు, ఏ టైంలో ఏది జరిగినా జరుగుతుందిరా, నీకు అనుకూలం అవుతుందిరా అని చెప్పేసి అంటుంటే అది వాస్తవం జరిగింది. ఇంకా నానమ్మ గురించి కూడా ఏదో పాట రాసినావు అని చెప్పి విన్నా. మా నానమ్మ మా జీవితం, మా ప్రపంచం, మా సర్వస్వం ఆమెనే. తను పోయిన ఏడాది ఏప్రిల్ 16 చనిపోయింది. తను ఎట్లా నానమ్మకి మీకున్న అనుబంధం ఎట్లాంటిది? అనుబంధం అంటే ఇక మీ ఒక చెప్పలేము కదా బంధానికి, ఇంకా వేరేమైనా పేర్లు ఉంటూ ఉండొచ్చు కానీ నాకు తెలిసి నా పేర్లు అయితే తెలియదు ఆ బంధం. ఆమె ఒక తల్లి తానే, ఒక గురువు తానే, అన్నిటికీ ఆయన ముందుండే ఆమె నడిపించేది. అమ్మ నాన్న ఏదున్నా కానీ వాళ్ళ బంధు కెట్టారని నన్ను ముందు తీసుకొచ్చేది. ప్రతి ఒక్క బాటకు ఆమె కావాలా కాసేది, ఏ ప్రోగ్రాంకి అయినా కానీ ఎటు పోతున్నా కానీ నీ లైఫ్ అంటే ఆమెకు ఇంత చదువుకోలేదు, నేను చదువుకుంటే కలెక్టర్ అవుతుండరా అని చెప్పేసి అన్న ఉద్దేశం ఉంటుండే ఆమెకు. ఆమె వాళ్ళ ఫ్యామిలీ అంతా చదువుకున్నారు కానీ నేను ఒక్క ఆమె చదువుకోలేదు. వాళ్ళ ఈమె పుట్టంగానే వాళ్ళ అమ్మ కాలు పడిపోయినాయి, పుట్టినాక 2 ఏళ్ళకి కాలు పడిపోతే ఈమె పెళ్ళి అయ్యేంత వరకు తల్లి సేవ చేసుకున్నది. తర్వాత 10-13 ఏళ్ళ లగ్నం చేసుకుంటే 26 ఏళ్ళ వరకు ఈమెకు 23 ఏళ్ళు 22 ఏళ్ళ టైంలో తాతయ్య అయిపోయింది. తాతయ్య అయిపోవడంలో అప్పటికి మళ్ళీ పెళ్లి చేసుకోవన్న ఉద్దేశం కూడా ఆమెకు రాలేదు. వాళ్ళు అన్నారు చేస్తా అని చెప్పేసి అని వాళ్ళ నాన్నతోనంటే ఆ మాట మీరు అనకుర్రి, తను చెవులకి ఇట్లా పడితే అది బతకన బతకదు మాట. వాళ్ళకి అంత బ్యాండింగ్ ఉంది, తాతకు నానమ్మకు అంత ప్రేమలుండే అప్పుడు. ఒక మాట మీరు ఆ మాట జారి దాని చెవులు అనకుర్రి, అది ఎట్లనగా మనం చదువుకుందాం అవసరమైతే అని చెప్పేసి వాళ్ళ బాపు హోటల్ పెట్టించి హోటల్ నడిపించుకొని వాళ్ళు ఇంటి ఇక్కడ మంచి లైఫ్ ఉంది. కానీ ఏంటంటే అప్పుడు ఎంతున్నా కానీ ఇంటికి మొగడు ఉంటేనే విలువ. తను చనిపోవట్లో ఇక కొద్దిగా అన్ని తిప్పలు పడ్డా, చాలా తిప్పలు పడ్డది, తిప్పలు పడి మా నాన్నను మా అత్త మను జాది వాళ్ళిద్దరికి పెళ్ళి చేసి వాళ్ళకు మేము పిల్లలైన 5 మా మేము 3 మా అత్తమ్మకి 2 బిడ్డలు, వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమగా అది 5. నానమ్మకి ఇష్టమేనా నువ్వు ఇట్లా పాటలు పాడు? నా ఫుల్ సపోర్ట్ తనే పోతున్న హైదరాబాద్. నానమ్మ కూడా పాడుతుందేనా? తనకేం లేదు, తన అన్నిటికీ దూరం అయింది పాపం. ఫస్ట్ తన ఏమంటుండంటే మన బతుకమ్మ సాంగ్ ఉంది కదా నాదల్లో ఛానల్, అలా బతుకమ్మ ఆడుదాయ ఆడుదాయ అని చెప్పంటే నేను చిన్నప్పుడే పసుపు కుంకుమ దూరం అయిపోయినా, నేను అప్పటికెళ్ళి ఇప్పటి వరకు బతుకమ్మ ఆడలే చేయలే అని చెప్పేసి బాధపడుతుంది. తన బాధపడ్డ రోజులు అయితే నాకు ఇప్పటికి గుర్తున్నాయి, అట్లా బాధపడుతుంది. నేను పసుపు కుంకుమలో చిన్నప్పుడు దూరమైనా, ఎవరి పెళ్లి స్టేజ్ కూడా ఎక్కపోతుండే, నేను చిన్నప్పుడే పసుపు కుంకుమ దూరమైనా అన్నిటి దూరం ఉంటుండే. కానీ మా బాధకు మా ఆమె కోరిక ఏంటంటే మేము హ్యాపీనెస్ ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలంటే తను కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి మా అన్న పెళ్ళే కానీ అక్క పెళ్ళే కానీ వాళ్ళ దగ్గర గుండె పెట్టి చేసుకున్నాం ఆమెను, తను నా పెళ్ళికే లేదు తను. సరే నానమ్మని యాద్ చేసుకుంటా ఒక పాట పాడతావు మాకోసం? నీరెక్కల కష్టం చేసిన యంసం మరువలే మౌవా, మా కోసమే తల్లాడిల్లిన ప్రాణం నీదే సత్తవ్వా. నీరెక్కల కష్టం చేసిన యంసం మరువలే మౌవా, మా కోసమే తల్లాడిల్లిన ప్రాణం నీదే సత్తవ్వా.
కష్టాలు కన్నీళ్లు ఎదిరించి నడిసిన ధైర్యమే నీదవ్వా, నువ్వు లేక మన ఇల్లు సీకటాయిరా ఏ సత్తవ్వా, ఏ దేవుడు ఎడవాపెనే సత్తవ్వ మమ్మెట్ల మరిసినవే, ఏ దేవుడు ఎడవాపెనే సత్తవ్వ మమ్మెట్ల విడిసినవే, నీ రెక్కల కష్టం చేసిన యవసం మరువలేమవ్వా, మా కోసమే తల్లాడిల్లిన ప్రాణం నీదే సత్తవ్వా, మేన బావ నీకు తోడను కోని ఏడడుగులేస్తివే బంగారు తల్లి, వీరమల్ల గౌడు ప్రాణాని వాణి తాత నిన్ను ఒగిడినాడే తల్లి, పాపగారి దేవుడు పగబట్టినట్టు మిమ్ముల ఎడవాపేనా, తాడు ఎక్కుతుంటే మోకు దారి తాత కిందనే వడెనా, ఇక నేను పోతున్నా నా ఇంటి దీపమ సీనయ్య లచ్చవ పైలమన్నాడా, చిన్న పిల్లల పట్టుకొని సత్తవ సీత కోసెల్లా దీతివే తల్లి, ఏ దేవుడు ఎడవాపేనే సత్తవ ఇరవై ఆరు ఎల్లకే, ఏ దేవుడు ఎడవాపేనే మీ ప్రేమ ఇరవై ఆరు ఎల్లకే, రెక్కల కష్టం చేసిన యోసం మరువలేమవ్వా, మా కోసమే తల్లాడిల్లిన ప్రాణం నీదే సత్తవ్వా, సంటి విలల సంకలెత్తు కోని ఎలలేని బాధలు ఎల్లదిస్తీవి, కాకి నమ్మక కంటికి రెప్పోలే కాపాడిన వేమముగన్న తల్లి, నీ రెక్కలు ముక్కలు చేసుక ఎట్టి సాకిరి చేసినవే, కన్నుల భారాలు భుజమెత్తుకొని కష్టాలెల్లా దీసివే, ఎదలోన నీకెన్ని బాధలు ఉన్నా కలుపుల నాటుల్ల కలత చెందేవే, నిలువెల్ల గాయాలు నీ మనసుకున్నా భారం అనుకోలేదే మాయాడు, నా ఇల్లు పిల్లల సర్వస్వమన్నావు మమ్మను సిమురిసినవే తల్లి, ఏ దేవుడు ఎడవాపేనే సత్తవ, ఏ దేవుడు ఎడవాపేనే సత్తవ మమ్మెట్ల విడిసినవే. సత్తవ ఎక్కడున్నా కూడా నీ పాట వింటది. తను ఉన్నప్పుడే ఈ పాట చేయాలనుకున్నాం మేము. అయితే మా అన్న ఉండి ఏదో ఒక పాట యూట్యూబ్లో చూసిండు. అయితే హైదరాబాద్లో ఒక అమ్మ విలేజ్ తీసుకుపోయి ఇచ్చి పెడితే, అంటే ఇన్ని రోజులు హైదరాబాద్ ఉండి విలేజ్ తీసుకుపోయి ఇచ్చి పెట్టినాక పల్లెటూరు ఆమె తన ఆనందానికి అవుతూ లేవన్నట్టు ఒక పాట తీశారు. ఆ పాట చూసి నేను మా అన్న ఇట్లా చేసిండు. ఆ పాట చూసి నాకు కాల్ చేసి లింక్ పంపిండు, ఈ పాట చూసినావు కదా ఒకటి సత్తవ మీద జీవితం మీద ఒక రాయాలరా పాట అని చెప్పన్నాక నేను అదే రోజు ఈ ట్యూన్ చేయడం జరిగింది. ట్యూన్ చేసిన అది పల్లవి చరణం రాసిన తర్వాత సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి నాన్నమ్మకు పాట, ఇది వింటే ఎట్లా ఫీల్ అవుతుందో అని చెప్పేసి అన్న ఆలోచన ఉంటుండే. కానీ ఇక ఆ పాట రాసినాం అప్పుడు మాకు ఇంటికాడ ఒక చిన్న పండుగ కూడా అయింది, వదిలి మరదల గాజులు అని చెప్పేసి ఇంటికాడ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇంకా అటు ఇటు అందరు తిరుగుడు ఎందుకు ఒక్కడే కాడికి ఈరికెరారందని చెప్పేసి మొత్తం మందిని ఒక్క కాడ తీసుకొని మా మల్లెల వేసుకున్నాం. తనకు ఎంత ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 20-30 దాదాపు 50 మంది వరకు ఇంటికాడ మనం సెలబ్రేషన్ చేసుకున్నాం. మంగళవారం బుధవారం రెండు రోజులు జరిగింది, శనివారం చంద్ర అయిపోయింది. నానమ్మ జీవితాన్ని నీ బాధని రెండింటినీ ఆ పాట రూపంలో తెలియజేసినావు కదా, ఏం చదువుకున్నావు? చదువు అంటే నేను ఇంటర్ చేసిన, ఇంటర్ మధ్యలో ఆపేసిన అది కూడా. ఇక నేను 10th వరకు వాస్తవంగా ఈ స్థానంలో ఉండడానికి కారణం మల్లెలమ్మ తల్లి, ఆ దయ, ఆ తల్లి దయనే. ఎందుకంటే నాకు స్టడీ పరంగా పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేకపోయేది. నేను 10th కలిసిన తర్వాత 9th 10th కలిసిన తర్వాత రాయడం చదవడం అని నేర్చుకున్నాను. అంతవరకు కూడా ఇంట్రెస్ట్ లేదు, తమిళ లేకనే ఉంటుండే. నాకు ఎక్కువ ఇక స్టడీ అవ్వలేదు. కానీ మళ్ళీ తర్వాత మా సార్ అంటుండే నర్సయ్య సార్ అని, మాకు టీచింగ్ చేసాడు ఇటు పెళ్ళిళ్ళు చేస్తాడు. ఆ సార్ అంటుండే, అరే నీకు నీ జాతకంలో సరస్వతి బాకిందిరా, నీకు చాలా గట్టిగా బాగుందిరా, బగ్గుందిరా నీకు బాకీ అని చెప్పేసి అంటుండే. ఏడా సార్ నాకు చదువుతలేపాయి కదా అంటే, అరే చదువు రాకపోతే ఏందిరా మంచి గొంతు ఇచ్చేయండు సరస్వతే కదా నీకు, ఆ తల్లి సరస్వతి కటాక్ష ఉందిరా నీకు అని చెప్పి సార్ ఊక అంటుండే. కానీ వాస్తవమైంది అది. అవును, గుర్తుకొస్తాడా పాట రాస్తున్నప్పుడు సార్ వస్తాడు? అప్పుడు చిన్నప్పుడు కొట్టినా అది కస్తుంది. ఇప్పుడు మొన్న పెళ్ళి కూడా, అంటే తను మా పెళ్ళి అయ్యేంత వరకు కూడా, ఇప్పుడు అక్క పెళ్ళి, అన్న పెళ్ళి, నా పెళ్ళి, ఈ మూడు పెళ్ళి అయ్యేంత వరకు కూడా కట్నం తీసుకోను మీ ఇష్టం, తర్వాత ఆ మూడో పెళ్ళి అయిన తర్వాతనే కట్నం తీసుకుంటాను చెప్పి అంటుండే. ఆ తర్వాత ఆయన లైవ్ కూడా పెట్టుంటే మళ్ళీ పాట రాయాలంటే పదాలన్నీ తెలిసి ఉండాలి, పదాలకు అర్థాలన్నీ తెలిసి ఉండాలి కదా. మరి ఎట్లా రాస్తుంటే రాస్తుంటే అలవాటు అయిందా, లేదంటే రాసేటప్పుడు ఏమన్నా అడుగుతుండేనా?
అడుగుతాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక పాటకు అనుబంధంగా ఎన్నో అనుబంధమైన పదాలు ఉంటూనే ఉంటాయి. అంటే వాస్తవంగా ఇప్పుడు కొన్ని ఏరియాలో తిన్నా నిజామాబాద్ తిన్నా అని అడుగుతారు. తిన్నా అంటే వాళ్ళు తిన్న మనం తిన్నవా అనుకుంటాం అనుకుంటాము. అవును, వాళ్ళు తిన్నా అని అడుగుతారు అంటే తిన్నవాని తిన్నవా ఏమైనా తిన్నవారా వారి అని చెప్పేసి మన కొన్న కళ్ళ కొన్నట్లు వరుస. ఈ జానపద చిత్రం లోపల కూడా మంచికి చెడుకు అనుబంధమైన పదాలతోని కూడా ఉంటాయి. ఆ పదాలకు అనానార్థాలకు లెంకోవడం జరుగుతుంది. పల్లెటూరులో ఇప్పుడు ఎట్లా అంటే నేను ఎక్కువ ముసలితో ఇప్పుడు నానమ్మ ఉన్న రోజులు నానమ్మతోనే టైం ఎక్కువ స్పెండ్ చేసేది. నానమ్మ ఏది ఉన్నా కానీ గిట్లాంటి ఏంటిదే గట్లాంటి ఏంటిదే సమాధానం అడుగుతుంటే చేస్తుంటే చెప్తుండే. ఎవరున్నా కానీ ముసలితో ముచ్చట్లు పెట్టుకుంటే పాటలు వాళ్ళవి వీళ్ళు అన్నీ సేకరణ చేసుకుంటారు. అన్న మరి సినిమాలలో పాటలు పాడాలని ఉన్నదా అవకాశం? అయితే తప్పకుండా వాడతా. వచ్చింది అవకాశం ఏం రాలేదు ఇప్పటిదాకా? ఒక సినిమా తీశారు వినయ్ బాబా అన్న అని చెప్పేసి ఒక డైరెక్టర్, దానిలో ఒక బతుకమ్మ సాంగ్ అవకాశం ఇచ్చాడు రాయడానికి. రాసినదాన్ని రాసినవా? ఎప్పుడు? అది ఒక మూడేళ్ల కిందట. అయితే వాస్తవంగా అది కూడా ఒక కారణం ఏంటంటే లల్లైర పాట మారుమోగింది కానీ తన ఊరు పేరు పొలిమేర దాటలేదు అని చెప్పేసి ఒక సెంటెన్స్ కన్న పెట్టిండు. ఓకే, అది పెట్టిన తర్వాత దాన్ని స్టేటస్ పెట్టిన ద్వారా అది ఫేస్బుక్ ద్వారా అన్నకు తెలిసిన అన్న నాకు అవకాశం ఇచ్చిండు. అదేవిధంగా అదే పాట ఇప్పుడు నేను పెట్టిన అది పదం ఉంది కదా లల్లైర పాట మారుమోగింది కానీ తన ఊరు పేరు పొలిమేర దాటలేదు అని చెప్పేసి ఆ పదాన్ని గుర్రం రామన్ ఒకడు నా క్లాస్ నా ఫ్రెండ్ వాడు ఆ పాట కొమ్మలు రాసిండు. ఆ పాట ఎట్లా అంటే మల్యలా ఊరి పోరాడా ఎల్లమ్మ తల్లి భక్తుడా లాయిలేలల్లాయిల ఎల్లమ్మ పాటతో నువ్వు మారుమోగినావురా పొలిమేరాలెందుకాగినావురా. వాడు రామ్ గారు రాయడం జరిగింది. వాడు ఇప్పటికి మంచి మంచి సాంగ్స్ కూడా రాసిండు. గల్ఫ్ పాట అక్కడ ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది నాతోనే వాడిపిస్తా అని చెప్పిండు. అది తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ అంటే బాగా ఇష్టం కదా, మరి బతుకమ్మ పండుగ పాటలు ఏమైనా రాసినావా? రాసినా. ఒకసారి మాకోసం పాడతావా? మన ఛానల్లోనే అప్పుడు పెద్ద బడ్జెట్తో 3-4 డేస్ చేసినాం షూటింగ్. అదంతా సహకారంతో వచ్చింది సద్దుల బతుకమ్మ పండుగ, తెచ్చింది సంబరాలు పల్లె నిండుగా, ఊరువాడ మురిసియాడ సద్దుల బతుకమ్మ పండుగ ఉయ్యాల, ఊరువాడ మురిసియాడ సద్దుల బతుకమ్మ పండుగ ఉయ్యాల, ఊరు ఊరంతా పండుగనే జేసుడు, ఊరు ఊరంతా మురిసియాడే నెడు ఉయ్యాలు. అయితే వాస్తవంగా ఈ పాట స్ఫూర్తి జితేందర్ వాడింది. ఫ్యామిలీ హై వాయిస్, నాది బేస్, ఆ టేక్ మీద వాడలేకపోతున్నాయి పాట, కానీ చాలా అద్భుతంగా వాడింది స్ఫూర్తి. బాగుంది పాట కూడా, చాలా బాగుంది. మనం ఒకప్పుడు చూస్తుంటే అమ్మలు మన పెద్దవాళ్ళు పాటలు పాడుకుంటా తిరిగేది బతుకమ్మ చుట్టూ. ఇప్పుడు అందరు డీజేలు పెట్టుకున్నారు. ఈ పెనసోత్సవం కూడా డీజేలా బతుకమ్మకు సంబంధించిన పాటనే. అంటే అది బతుకమ్మ బతుకమ్మ అంటే ఒక ఉయ్యాల పాటనే కాదు, కోళ్ళు వేసుకుంటూ ఆడుకుంటూ వాడే పాట కూడా ఉంటుంది. ఆ పాట వస్తారు పాడదు మన ఛానల్లోనే. బండి నాగమ్మ అని చెప్పేసి ఆమె మెట్టిపల్లి దగ్గర రత్నాల పల్లె ఊరు, ఆమె నాకు నానమ్మ వరుస అవుతుంది. ఓకే, తను దూరం వరుస అయినా నాకు కొన్ని రోజుల తర్వాత చుట్టాలని తెలిసింది. అమ్మతో వాడిపించిన అమ్మను లావణ్య సింగర్ ఇద్దరు వాడారు ఒక్కసారి. సిట్టెడు పోసి నీనె గొంటి రామణ వై రామణ, సిన్ని పూల బొంగురాలు రామణ వై రామణ, జాలలేని బొంగురాలు రామణ వై రామణ, జారిపోత ఏమి సేదు రామణ వై రామణ, అంతురాన బొంగురాలు రామణ వై రామణ, వాగై నేనేమి సేదు రామణ వై రామణ, సిట్టెడు పోసి నీనె గొంటి రామణ వై రామణ, సిన్ని పూల బొంగురాలు రామణ వై రామణ, జాలలేని బొంగురాలు రామణ వై రామణ, జారిపోద ఏమి సేదు రావణ వై రామణ, సిట్టెడు పోసి నీన గొంటి రామణ వై రామణ, సిన్ని పూల బొంగురాలు రామణ వై రామణ. అరే అలికి నాయి తవ్వెడట్లు రామణ వై రామణ, పనినై పాదారు పూట్లు రామణ వై రామణ, పోత కోసి కుప్ప ఓర్సి రామణ వై రామణ, గుమ్మిల గాసాలు నింపి రామణ వై రామణ, ధనం చేసే ధర్మరాజ రామణ వై రామణ,
తండ్రి ధర్మరాజు వయ్య రామన వై రామన వాళ్ళకి నాయి తవ్వెడట్లు రామన వై రామన అన్నినై పాదారు పొట్లు రామన వై రామన కోత పోసి కుప్ప పోసి రామన వై రామన గుమ్మిల గాసాలు నింపి రామన వై రామన కోత కోసి కుప్ప పోసి రామన వై రామన గుమ్మిల గాసాలు నింపి రామన వై రామన. ఈ పాట చాలా అద్భుతంగా పోయిన సంవత్సరం వైరల్ అయింది. బతుకమ్మ అప్పుడు కూడా చాలా మంది ఆడారు. మరి ఇప్పుడు డీజే పెట్టుకొని ఆడుతుంటారు కదా, ఎప్పుడన్నా నువ్వు పాటలు పాడతావు కదా అని ఊళ్ళే బతుకమ్మ ఆడేటప్పుడు దాచి పాట పాడు అని చెప్పి అడుగుతారా? వాళ్ళు అడుగుతారు, అరే పాడవారా మేము కూడా ఆడతాం కదా అంటే మరి నాయనకి తప్పులు ఉంటే ఆడతాను ఏం పాడదా అని చెప్పేసి చెప్తా సమాధానం. ఎందుకంటే రామన్న ఉయ్యాల పాట వేరు, అది ఆడవాళ్ళు వాడే శృతి వేరుంటది, మా శృతి వేరుంటది. ఇప్పుడు రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో అయ్యయ్యో రామ ఉయ్యాలో అయ్య బ్రహ్మదేవ ఉయ్యాలో గద మీద కంచెడు ఉయ్యాలో కస్తూరి ఒసి ఉయ్యాలో తొగ్గే భూదేవి ఉయ్యాలో మొక్కుదుని నిన్ను ఉయ్యాలో తొక్కే మీదలుతారు ఉయ్యాలో మొక్కుదుని నిన్ను ఉయ్యాలో. ఇట్లా వాళ్ళు వాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. దీన్ని బైండ్లలో వాడతారు, బైండ్ల పాట రుఖం కూడా వేరే ఉంటుంది. రామ 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 ఉయ్యాలో ఉయ్యాలో వరే రామన శ్రీరామ ఉయ్యాలో ఉయ్యాలో తొక్కునే భూదేవి ఉయ్యాలో ఉయ్యాలో నేను మొక్కుదేవి ఉయ్యాలో ఉయ్యాలో తొక్కే మిదల్తరు ఉయ్యాలో ఉయ్యాలో వరే మొక్కుదు నేను ఉయ్యాలో ఉయ్యాలో. ఇట్లా బయలు వాడుతుంటారు దీన్ని. అంటే ఉయ్యాల పాట అనేది చాలా అద్భుతమైన పాటలు. ఇది ఆడవాళ్ళకి బతుకమ్మకి సంబంధించిన పాట ఏం కాదు. ఉయ్యాల బయల వాళ్ళు వాడతారు, ఒగ్గు వాళ్ళు వాడతారు ఉయ్యాల ఉయ్యాలని. అవును. సరే బతుకమ్మ పాటలల్లో ఇప్పుడు నువ్వు రాసిన పాటలు కాకుండా నీకు నచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా? బతుకమ్మ పాటలు అంటే అప్పుడు స్టార్టింగ్ తెలుగు చేయక అది పాట చాలా ఇష్టం. పున్నామా పున్నామా నిండు ఉన్నామా సిరిమల్లెలో నా దారిమల్లెలో. ఈ పాట గమ్మదైన పాట. అక్క వాడుతుంటే బతుకమ్మ అప్పుడు అసలు ఆ స్టార్టింగ్ ఇదే పాట. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పాట అని ఇది ఒక రిలీజ్ అయింది కథ. మీ పాట దుమ్ము వదిలిపేసి తెలంగాణ అంతట ఆట పాట. అక్క కూడా నాకు చాలా దగ్గర, కన్మారే అక్క కన్మారలో ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఏదన్నా కానీ సమాధానం చెప్తుంటారు అక్క నాకు. ఇప్పుడు ఒకప్పుడు మహేష్ అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నావు, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఆ ఎల్లమ్మ పాటలు బతుకమ్మ పాటలు ఇట్లా మస్తు పాటలు పాడుతున్నావు కదా, మరి ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా మహేష్ అన్న అంటే గుర్తుపడుతున్నారా? పడతారు, తప్పకుండా పడతారు. అంటే వాస్తవం ఎట్లా అంటే స్క్రీన్ కనబడడం వేరు, బయట రియల్ కనబడడం వేరు. అక్కడ డిఐతోని ఫేస్లు కొద్దిగా కలర్ఫుల్ కనబడుతుంది, ఆ డ్రెస్సింగ్ వేరే ఉంటుంది కాబట్టి మైసరన్న కాదా కాదా అడగన్న అద్దా అది వాళ్ళు అత్తనే చూస్తుంటారు, వీలేంద్ర బై కొట్టతట్టే ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటుండ. వాస్తవం చూస్తారక్క? నేను కూడా అట్లనే అనుకున్నా. ఇది అని నేనా కాదా అని చెప్పేసి వాళ్ళు ఎట్లా అంటే కోపంతో చూసినట్టు కాదు, కొట్టే విధంగా చూసినట్టు కాదు, ఆలోచన విధంగా చూసినట్టు కాదు. నలుగురు నాలుగు రకాలుగా నలుగురు ఇట్లనే చూస్తారు. ఇక అవునవును. ఇక హాయ్ అన్న అని చెప్పేసి నేనే మందలిస్తాయి ఎక్కడన్నా. ఇక ఫ్రీ ఉన్నకాడైతే మందలిస్తా, ఫ్రీ లేని కంటే సభ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సాయి తోట్ల పాట కూడా ఉత్తగా పాడినాక ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయింది కదా బాగా, అయినాక మళ్ళీ ఈ పాట చేసిళ్ళు రికార్డింగ్ అనేది, మీరు ఎట్లా వచ్చింది రెస్పాన్స్ అప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చేసినప్పుడు? వాస్తవంగా అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత దాన్ని డీజే కొట్టి అంతా వైరల్ చేశారు. తర్వాత పార్థిని అనే అమ్మాయి సిద్దిపేట జబర్దస్త్ చేస్తుంది పాప. ఓకే. పాపతోని ఇదంతా వైరల్ అయింది. తాను ఇన్స్టాగ్రామ్లో 7 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సూపర్. పాపకి ఇక అద్భుతమైన పాట. ఆమెను కూడా వెళ్దామని చెప్పేసి మేము కాల్ చేసినా మాట్లాడినాం, కానీ వర్షం ఉంది, ఒకవేళ డే అవుతుందా షూటు నైట్ అవుతుందా అని చెప్పాను. తిప్పలు ఉండే వాళ్ళకి మళ్ళీ తెల్లారితే జబర్దస్త్ షూటింగ్ ఉందనట, మళ్ళీ పిలిచి మళ్ళీ చేపియకుండా బాగుండదు అని చెప్పేసి పార్ట్ 2 ఉంది, ఆ పార్ట్ 2లో తనే చేపిద్దామని చెప్పేసి చెప్పినా. పార్ట్ 2 పార్ట్ 3 రెండు వస్తున్నాయి. ఇప్పుడు పాట 1 వచ్చింది, 2 3 రెండు వస్తున్నాయి. సేమ్ అదే పాటన అంటే ఇది ఒక బాణి రకంలో ఉంటుంది, అవి రెండు వేరే బాణీలు ఉంటాయి. అది పోతురాజుది ఒకటి ఉంటుంది, ఏది సెకండ్ పార్ట్ 2, మూడోది అమ్మవారిది ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్ని ఇన్ని పాటలు పాడినావు, ఇన్ని పాటలు రాసినావు కదా, మరి ఇన్ని పాటలల్లా నీకు బాగా నచ్చిన పాట ఏంటిది? ఇవన్నీ ఇప్పుడు పాడిన పాటలు కాకుండా. ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లి సూడు మాయమ్మ ఎల్లవే తల్లి ఎల్లమ్మో బావురాల ఎల్లమ్మ ఎల్లవే తల్లి ఎల్లమ్మో
కళ్యాల ఎల్లమ్మ పుట్టే తల్లి పుట్టల్లా పెరిగే కవల పెట్టల్లా సిన్నికి సిన్న బిడ్డవే అమ్మ వారు ఎల్లమ్మ పుట్టే తల్లి పుట్టల్లో తల్లి రేణుకెల్లమ్మ ఎల్లు ఎల్లు అరే ఎల్లి సూడు అరే రావే రావే ఆ రావే తల్లి ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లి సూడు మయమ్మ ఎల్లవే తల్లి ఎల్లమ్మో మా ఊరాల ఎల్లమ్మ ఎల్లవే తల్లి ఎల్లమ్మో మల్యాల ఎల్లమ్మ అరే పంచైదు గిరుల మీద పావని వేయల్లమ్మ పట్టు వరిసి పండగ నీకు చేస్తున్నాము రావమ్మ పట్టు వరిసి పండగ నీకు చేస్తున్నాము రావమ్మ ఈ పాటకు చాలా కష్టపడ్డం అప్పుడు మా గుడి పండుగ ఉన్నది ఆ పండుగ టైంలో లంద పెట్టి పాట షూటింగ్ చేస్తే జాండ్లీ వచ్చిందని చెప్పేసి ఊరు అది శుక్రవారం రోజు షూటింగ్ శుక్రవారం అంటే మల్యాళ అంగడి మొత్తం ఫిల్ అప్ అయి ఉంటుంది అంగడి జరుగుతుంది సంతాలో ఇక మొత్తం ఫుల్ పిక్ ఉంటుంది మంది కానీ ఆ రోజు అక్కడ వచ్చిన మంది అంతా ఇక్కడ ఉన్నారు గుడి కాడని ఇప్పుడు ఇన్ని మంచి పాటలు పాడుతున్నావు నీ పాటలలో ఎక్కువ ఎల్లమ్మ పాటలు వినిపిస్తున్నాయి నాకు వేరే ఏ అమ్మవారి పైన ఇంకా పాటలు పాడలేదా కాళికమ్మది కూడా రాసినాను పాడినావా రికార్డింగ్ అయింది అది అది రామలక్ష్మణ్ అని వాళ్ళిద్దరు తీసుకున్న సాంగ్స్ అన్న ఒక్కసారి మా కోసం పాడతారా కత్తులు బల్లాల కాళిక మాత కదిలి రావే అమ్మ కాళిక కత్తులు బల్లాల కాళిక మాత కదిలి రావే అమ్మ కాళిక కత్తులు బల్లాలు వట్టి సురగత్తి సూలమెత్తి రగోలా సేత వట్టి కావు పిల్ల నోట వట్టే అమ్మ గదిలింది సూడే కాళిక తల్లి గదిలింది సూడే అమ్మ గదిలింది సూడే కాళిక దేవి గదిలింది సూడే అమ్మల కన్నమ్మవే ఆది పరాశక్తివే అవనేలు తల్లివే ఆది మహంకాళివే నీ కనుగుడ్లు చూస్తుంటే గుమ్మడి కాయాలవోల నీ పళ్ళ జడలేమో మర్రి ఊడాలవోలే నీ అవతారం చూస్తుంటే ఆకాశం అంటుతుంటే అడుగు తీసి అడుగు పెడితే ధరణి దద్దారిల్ల కదిలి వచ్చ కాళికంబ తల్లి నీకు శరణాలే అరే కత్తులు బల్లాల కాళిక మాత కదిలి రావే అమ్మ కాళిక కత్తులు బల్లాల కాళిక మాత కదిలి రావే అమ్మ కాళిక ఓం కాళి మాం కాళి ఓ భద్రా కాళి ఓం శక్తి మా శక్తి మహిషాసుర మర్దిని మహిషాసుని చంపిన దండి మహిషమ్మవే రక్త బిజుల గుల్చిన రుద్ర మాం కాళివే అరే నీ రూపు చూస్తుంటే అగులు గుబులు అవుతుంటే దుష్టులంతా నిన్ను చేరి తల్లి శరణంటే కరుణించిన కాళికంబ తల్లి ఓ జగదంబ కత్తులు బల్లాల కాళిక మాత కదిలి రావే అమ్మ కాళిక కత్తులు బల్లాల కాళిక మాత కదిలి రావే అమ్మ కాళిక సూపర్ 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 ఇంత గొంతెత్తి అమ్మవారి గురించి వర్ణిస్తూ పాడుతుంటే ఎట్లా అనిపిస్తే చాలా ఆనందం ఆనందం అంతా మీ ముఖంలో కనబడుతుంది నాకు అమ్మ దయ నా మీద ఉన్నది నాకు అంటే ఈ అవకాశం ఇచ్చింది తల్లి అని చెప్పేసి ఒక ఆనందం వ్యక్తం చేసుకుంటాను నేను ఎందుకంటే ఫస్ట్ రాగా ఇప్పుడు ఎంతో మంది కళాకారులు ఉన్నారు వాళ్ళకంతా ఒక్కొక్క గుర్తింపు ఉన్నది ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఒక జానపదం ఈ విధంగా ఈ స్టైల్లో వాడతారు జానపదం ఈ స్టైల్ ఇలా వాడతారు మెలడు మంచికి ఒక స్టైల్ ఉంటుంది కానీ నాకంటే గుర్తింపు మాత్రం ఎల్లమ్మ పాటలకు డివోషనల్ సాంగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే ఆ తల్లి నాకు ఎంచుకున్నది నన్ను సేవకు అని చెప్పి అనిపిస్తుంది ఇన్ని పాటలు పాడినావు ఇన్ని పాటలు రాస్తున్నావు కదా ఎవరు స్ఫూర్తి నీకు నాకు స్ఫూర్తి మిద్దరాముల తాత మిద్దరాముల తాత ఒక గౌడ కులంలో పుట్టి ఒగ్గు కథకు వన్నె తెచ్చి జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కళాకారుడుగా పేరు పొందిండు ఉమ్మడి కర్మా జిల్లా విమలావాడ వాస్తవ్యుడు తిప్పేపల్లి పేరు చెప్తే అసలు తెలియవాడు అంటే ఎవరు లేరు మిద్దరాముల తాత పేరు ఆ తాత ఇట్లా కథలు చెప్తుంటే ఆ కథలు వింటుండే క్యాసెట్లలో ఉనికొచ్చుకొని ఆ కథలు వింటుండే తర్వాత ఆ తాత గురించి ఇట్లా అంటే చెప్తుండ్రు కదా బయట ఆయన ఇట్లా కళ్ళ నేర్చుకున్నాడు ఇట్లా అయింది ఇట్లా అయింది అని చెప్పేసి చెప్తుంటే నీడని చూసి నెత్తి మీద బోనం ఎత్తుకొని నీడని చూసి ఆట నేర్చిండు ఆయన
నెత్తి మీద బోనం ఎత్తుకొని నీడని చూసుకుంటా కాళ్ళకు తుమ్మకాయ గజ్జలు పెట్టుకొని ఒక దీపం పెడితే ఇంకొక బొమ్మ పడుతుంది కానీ గోడ అట్లా బొమ్మను చూసి ఒక ఆట నేర్చుకుంటా బోనం ఎత్తుకొని దప్పులు అనేది డబ్బను కొట్టుకుంటా కథ నేర్చుకోవడం జరిగింది చూసి 10 మందిని చూసి నేర్చుకొని ఇలా తెలంగాణ జాతి అంత జాతి ఒక కళాకారునిగా పేరు పొందిండు ఒక కులం గాని వృత్తి చేసి ఇలా తాత స్థానంలో ఉన్నాడు నేనెందుకు కాకూడదు తాత పేరు తాతంత పేరుని సంపాదించకపోతానా అన్న ఒక హోప్ ఉండేది తాతను ఈ గురువుగా భావిస్తుంటిని అట్లా నేను కథ కూడా నేర్చుకోవడం జరిగింది ఒక కథలు కూడా ఒక 5-6 కథలకు నేను మా నూగలమర్ రాయేశం బాపని మిద్రాముల తాత శిష్యుడే తా బాపుతోని నేను కథలకు కూడా పోయినా కొన్ని రోజులు పోయినా ఇక నాకు కూడా ఏమనిపించింది అంటే కులం కాని పని ఏమో మరి రేపు మనం పెళ్ళయ్యేట వల్ల వాళ్ళ వెంకట నడిచింది కదా మరి నన్ను మళ్ళీ ఎట్లుంటుందో లైఫ్ అని చెప్పేసి అనుకుని మళ్ళీ బయటకు రావడం జరిగింది సరే అన్న ఇప్పుడు బోనాల పండుగ నడుస్తున్నది కొన్ని చోట్ల ఇంకా జరుగుతుంది కదా మీ బోనాల పాట కూడా బాగా హైలైట్ అయ్యింది సో ఏదన్నా బోనాల పాట మాకోసం పాడతారా గల్లున్న గల్లున్న మైరాలో కోయిలాలో నిది గజల్ల సవాడి మైరాలో కోయిలాల గజల్ల సవాడి మైరాలో కోయిలాలో నిది గణమైన పూజల్లే మైరాలో కోయిలాల గల్లున్న గల్లున్న మా గజల్ల సవాడి ఆగల్లున్నా గల్లున్నా ఆగజల్ల సవాడే గల్లున్నా గల్లున్నా మైరాలో కోయిలాలో నిది గజల్ల సవాడి మైరాలో కోయిలాలా అర్సేత పండారి మైరాలో కోయిలాలో ఎగసింబుకొని రావే మైరాలో కోయిలాలా వ్యాపారిలలు బట్టి మైరాలో కోయిలాలో ఆటలు ఆడగ రైరాలో కోయిలాలా అరయ్యమ్మకొని రావే ఆయా పారిలలు బట్టి అరయాటాలు వాడాగా అరే గల్లున్న గల్లున్న మైరాలో కోయిలాలో నిది గజల్ల సవాడి మైరాలో కోయిలాలా అరే నగువ ములబట్టే మైరాలో కోయిలాలో మరి నడికట్లు కట్టింది మైరాలో కోయిలాలా చెరు పోతుల బట్టే మైరాలో కోయిలాలో మరే జనకొప్పులేసింది మైరాలో కోయిలాల అసేత పండారి ఆ నాగు వందుల బట్టి ఆ నడికట్లు కట్టింది అరే చెరు పోతుల బట్టి ఆ జడలే వచ్చింది గల్లున్న గల్లున్న మైరాలో కోయిలాలో ఇది గజల్ల సవాడి మైరాలో కోయిలాల నెత్తిల సుక్కలు మైరాలో కోయిలాలో నీ నిలవంక సుక్కలు మైరాలో కోయిలాలో అమ్మవారి పాట ఇది పోయిన ఏడాది అంతకుముందు సంవత్సరం చేసిన బోనాల సాంగ్ చాలా తో మించింది మనకి ఇది తక్కువ బడ్జెట్లో ఒక 30 వేలకు వేసిన సాంగ్ ఇది సూపర్ అన్న ఇప్పటివరకు మస్తు పాటలు పాడినావు ఎల్లమ్మ పాట పాడినావు బోనాల పాట పాడినావు కాళికమ్మ పాట పాడినావు అన్ని పాటలు పాడినావు కదా ఇప్పుడు మా ప్రేక్షకులకి డెడికేట్ చేస్తూ ఒక పాట మాకోసం శరణు మల్లే సూడ గురుడా మల్లేసా గుండు మీద ఉన్న వయ్య దండి మల్లేసా విడా మల్లేసా ఈశ్వరుడా మల్లేసా విశ్వమల్ల ఏలి నావ తండ్రి మల్లేసా శరణు మల్లే సూడా అరే గురుడా మల్లే సూడా అరే విడా మల్లే సూడా విశ్వమల్లా ఏలినావా రే శరణు మల్లే సూడ గురుడా మల్లేసా గుండు మీద ఉన్న వయ్య దండి మల్లేసా విబుడా మల్లేసా ఈశ్వరుడా మల్లేసా విశ్వమల్ల ఏలినావా తండ్రి మల్లేసా సట్టేడు వారాలు స్వామి మల్లేసా నిట్టేడు పూజలయ్య దేవా మల్లేసా మేలు కోవయ్య పర్వతాల మల్లేసా మేలుకొని ఏలుకోవ తండ్రి మల్లేసా సట్టేడు వారాలు స్వామి మల్లేసా నిట్టేడు పూజలయ్య దేవా మల్లేసా వవ్వారే గారడి వవ్వారమీయ గారడే వారమీయ గారడి వవ్వారదీయ గారడే వవ్వారే అవారమియా అవ్వారే హరే వారమియా రే వవ్వారే గారడి వవ్వారదీయ గారడే వారమియ గారడి వవ్వారదీయ గారడే అరే గజల్ల గుల టోపీ గుల్లల గమ్మతైన గారడే ముసుగు దుప్పటి ముద్దల గుల్లల శివసత్తుల గారడే వవ్వారే అవారమియా అరే వవ్వారే అవారమియా వవ్వారే గారడి వవ్వారమియ గారడే వారదియ గారడి వవ్వ
సూపర్ అన్న, మస్తు మస్తు పాటలు, మంచి మంచి పాటలు పాడి మాకు వినిపించినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇట్లాంటి పాటలు ఇంకా పాడి మీరు ఫేమస్ కావాలని కోరుకుంటున్నా. థాంక్యూ అమ్మా. చూసింటే కదా మహేష్ అన్న పాటలు. మరొక ఎపిసోడ్లో మరో సింగర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.